ఎన్టీఆర్ ఇటీవల జపాన్ లో ట్రి సినిమాని జపనీస్ లాంగ్వేజ్ లో రిలీజ్ కోసం వెళ్లి అక్కడ ప్రమోషన్ కి కేవలం తారకే కాకుండా తారక్ భార్య పిల్లలు ఇక చరణ్ ఉపాసన రాజమౌళి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వెళ్లారు అయితే జపాన్ భాషలో మరి ఎన్టీఆర్ మాట్లాడడం అక్కడ జపాన్ ప్రేక్షకులు తారక్ మీద చూపించిన అభిమానం అలాగే జపాన్ లో ఉన్నటువంటి ఫ్యాన్ కపుల్ ఇద్దరు ఎలాగైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్టీఆర్ సాంగ్స్ కి డాన్స్ చేస్తుంటారో వాళ్ళని కలవడం ఇలా ఎన్నో చేశారు సో జూనియర్ ఏపీ తెలంగాణలో ఉన్నంత రేంజ్లో జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు ఇక్కడ కంటే కూడా అక్కడ ఎక్కువగా ఫ్యాన్ ఎందుకంటే ఇంతవరకు అక్కడ ఎవరిని కలిసింది లేదు కాబట్టి తారక్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసేసరికి ఆయన జస్ట్ మోల్డ్ అయిపోయారట అందుకే జపాన్లో ఒక అద్భుతమైనటువంటి ప్యాలెస్ ని కొనుగోలు చేసినట్టుగా సమాచారం దాదాపు రెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ ప్యాలెస్ ని సొంతం చేసుకున్నారట సో దీనివల్ల ప్రతి సంవత్సరం రావడానికి కుదురుతుందని అందుకే ఇక్కడ వాళ్ళకి మాటిస్తున్నారని ఆయన చెప్పినట్టుగా సమాచారం సో దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి అభిమానుల కోసం ప్రతి ఏడు ఇక్కడికి మరి జూనిర్ ఎన్టీఆర్ చెప్పారట అందుకు తగినట్టుగానే జపాన్లో రెండు వందల కోట్ల పెట్టుబడి పెట్టి ఒక ప్యాలెస్నే కొనుగోలు చేసేసినట్టుగా సమాచారం వచ్చి అక్కడ ఇక్కడ ఉండడం కంటే ఇక్కడ నాకంటూ ఒక ఇల్లు ఉంటే మరి రావాలనిపిస్తుందని అలా అయినా మిమ్మల్ని కలుస్తానంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి చెప్పారు సో నిజంగా ఒక పరాయ దేశ హీరో తమ కోసం రావడమే కాదు ఇక్కడ తన కోసం ఇల్లు కూడా కొని తమ కోసం ఎదురు చూస్తామని చెప్పడం నిజంగా ఇది కదా స్టారిజం అంటే అంటూ పొగుడుతున్నారు జపనీలు